మంచి చేశాం, మళ్లీ మీ ముందుకు వస్తున్నాం. అడుగడుగునా ప్రజల నీరాజనాల నడుమ ర్యాలీ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చిర్ల జగ్గిరెడ్డి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి గడపకు అందించామని, గత పాలకులలా ప్రజలను మోసం చేయకుండా అభివృద్ధి చేసి చూపించామని, వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ రెండూ వేసి ఎంపీగా రాపాక వరప్రసాద్ గారిని, మరలా ఎమ్మెల్యేగా చిర్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ర్యాలీ గ్రామంలో జగనన్న ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా సుమారు 75.95 కోట్ల రూపాయలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుమారు 10 కోట్ల రూపాయలు కలిపి మొత్తం ర్యాలీ గ్రామంలో సుమారు 85.95 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది అని తెలియచేశారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేసి చూపించామని, పచ్చపొరలు కమ్ముకుపోయిన కూటమి నాయకులకు ఇవేమీ కనపడవని, ఈ లెక్కలు తప్పు అని చెప్పలేని పరిస్థితిలో వారు ఉన్నారని, ప్రజలు జరిగిన